ఏ విధంగా అతను ప్రవర్తించాడు? కనీసం మీరు కౌన్సిలింగ్ చేయలేరా, విత్డ్రా చేయించలేరా మీరు ఆయన తోటి? ఒక్కోసారి ఎమోషనల్గా మాట్లాడవచ్చు ఎవరన్నా పొరపాటున, సహజం కదా. శాసనసభలో ఎన్నిసార్లు పొరపాటున ఏమైనా పదాలు తగిలితే ఇమీడియట్గా లేచి నేను విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్తారు, ఎందుకు చేసుకోలేరు? అంత అహంకారం ఏంటి మీకు? అసలు మీ అహంకారానికి ఈ బలం ఏంటి? అధికార యంత్రంగా బలం ఎందుకు మీకు? అసందర్భం అండి అది. సీరియస్గానే ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో సూమోటోగా జిల్లా అధికారులు, జిల్లా పోలీస్ అధికారులు దానిపైన ఇమీడియట్గా కేసు బుక్ చేయాల్సిందే. అదర్వైజ్ యూ విల్ టేక్ ద ఫ్యాక్ట్స్ టు ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ హ్యాస్ గివెన్ ఇన్ దేర్ ఆర్డర్స్ దట్ విల్ బికమ్ మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రన్ బాబు నాయుడు గారి అరెస్ట్ని నిరసిస్తూ ఒక ప్రశాంతంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలో పాల్గొనమని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు అనేక జిల్లాల నుంచి ప్రతి జన సైనికుడు, వీర మహిళ, మా నాయకులు క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో నిరసన తెలపడానికి నిన్నంతా కూడా అందరు శ్రమించారు. ప్రతి జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం ఒక ప్రశాంతమైన వాతావరణం జరిగింది. ప్రజలే స్వచ్ఛందంగా అనేక ప్రాంతాల్లో వాళ్ళు కూడా జరిగిన సంఘటన గురించి ఆలోచించుకుని ఒక నిర్ణయం తీసుకుని స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొన్నారు. నిన్న గుంటూరు పట్టణంలో మా పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు, ప్రధాన కార్యదర్శి బోనమని శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా నగర అధ్యక్షులు సురేష్ గారు, మా నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు అక్కడ అరుండల్పేట పోలీస్ స్టేషన్లో వీళ్ళని నిర్బంధించినప్పుడు రెచ్చగొట్టే విధంగా ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధి కావాలని ఘర్షణ పడ్డాని కోసం సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించిన తీరు చాలా బాధ కలిగించింది. అసలు ఈ సంఘటన గురించి నేను నిన్న మంగళగిరి పార్టీ ఆఫీస్లో మధ్యాహ్నం 4:30-5 గంటల మధ్య సాయంత్రం ప్రెస్ మీట్లో ఉన్నప్పుడు గుంటూరు జిల్లా ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు నాతో మాట్లాడడానికి విపరీతంగా ప్రయత్నం చేశారు. ప్రెస్ మీట్ అయిన తర్వాత నేను వారితో మాట్లాడితే ఈ సంఘటన గురించి వాళ్ళు వివరించారు. వాస్తవంగా అప్పటివరకు నాకు తెలియని కూడా తెలియదు, ఎందుకంటే ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జిల్లాల వారీగా సమీక్షలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. నేను మా జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ఫోన్ చేస్తే ఆయన ఎత్తలేదు. అప్పుడు బోనమని శ్రీనివాస్ యాదవ్ గారికి ఫోన్ చేసి ఏం జరిగిందని కనుక్కుంటే పార్టీ కార్యాలయానికి వస్తున్నామండి, వచ్చినా వివరిస్తామని చెప్పారు. మంగళగిరి పార్టీ ఆఫీస్కి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ వీడియో చూపించారు, అక్కడ జరిగిన సంఘటన గురించి చెప్పారు. ఏ విధంగా ఈ ప్రభుత్వం మనం చేయాల్సిన ప్రతి కార్యక్రమం కూడా ప్రజలతో కలుపుకొని ఆ సమస్య పరిష్కారం కోసం అదేవిధంగా మనం నిరసన తెలపడానికి ప్రశాంతమైన వాతావరణం చేద్దామని ప్రయత్నం చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసి ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టడానికి చేసిన ప్రయత్నాన్ని స్వయంగా నేను కూడా వీడియోలో చూశాను. కానీ ఒక వ్యక్తి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా రాజకీయ ప్రస్థానంలో అనేక మందిని దూషించుకుంటూ మాట్లాడిన మాటలు మాత్రం ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయలేరు. ఆ వీడియో చూసిన తర్వాత మేమందరం ఒకే రూమ్లో కూర్చున్నప్పుడు నేను ఎస్పీ గారికి ఫోన్ చేసి చెప్పాను, ఇది చాలా అబ్జెక్షనబుల్ అండి, తప్పు ఇది, ప్రజా జీవితంలో ఎవరు కూడా ఇట్లా మాట్లాడకూడదు, ఇదేదో రాజకీయ కోణం నుంచి నేను మాట్లాడడం లేదు, నేను సమాజం తరఫున మాట్లాడుతున్నాను. జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఒకే స్టాండ్ తీసుకుంటుంది, రూల్ ఆఫ్ లా ప్రతి ఒక్కరికి సమానం ఎన్ఫోర్స్ చేయాలి, ఇది అవసరం,
దేశంలో మనం కష్టపడి మన భవిష్యత్తు మన బిడ్డల కోసం మనం ఏర్పాటు చేసుకుంటుంటే, నిర్మాణం చేసుకుంటుంటే, సమాజాన్ని విచ్చలవిడిగా విభజించి అనవసరంగా రాజకీయ లబ్ధి కోసం కొంతమంది ప్రయత్నం చేస్తుంటే దాన్ని ఖండించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒక పౌరుడిగా నేను జిల్లా ఉన్నతాధికారులతో నేను మాట్లాడినప్పుడు ఇదే విషయం చెప్పాను. నిన్న రాత్రి 11:30 వరకు కంటిన్యూస్గా ఉన్నతాధికారులు పోలీసు అధికారులు మాట్లాడుతూనే ఉన్నారు. నేను ఒకటే మాట ఇచ్చా, జనసేన పార్టీ ఎప్పుడు కూడా వైలెన్స్లో పాల్గొనదు. కానీ ఎవరైతే ఈ విధంగా మాట్లాడారో, ఒక బాధ్యత కలిగిన వ్యక్తి, మీరు ఆయనకి కౌన్సిలింగ్ చేయండి, చెప్పండి, విత్డ్రా చేసుకోమనండి. మనం ఎటువంటి ఎగ్జాంపుల్ మనం సెట్ చేస్తాం మన మన బిడ్డలకి, మన భవిష్యత్తు, మనం చేసే కార్యక్రమాల్లో చెప్పండి. దాని గురించి మీరు వివరించండి నన్ను. కానీ పోలీసు అధికారులు వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోలేదు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, జనసేన పార్టీ నాయకుల్ని హౌస్ అరెస్టులు చేశారు, జనసేన పార్టీ నాయకుల్ని ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్ తరలించి ఆపేశారు. సుమారు 350 మందిని ఈరోజు గుంటూరు జిల్లాలో ఆ విధంగా ఆపారు. జనసేన పార్టీ తరఫున నేను మాట ఇచ్చాను జిల్లాధికారులకు, మేము ఎటువంటి నిరసన కూడా మేము చేయం, దయచేసి మీరు ఆ వ్యక్తితో మాట్లాడి ఇటువంటి భాష రెచ్చగొట్టే విధంగా, కావాలని సమాజంలో అలజడి సృష్టించే విధంగా మాట్లాడిన మాటల్ని విత్డ్రా చేసుకోమండి, తప్పు కదా అనే విషయం నేను చెప్పాను. ఎందుకు చేయలేపారు నేను అడుగుతున్నాను. ఇంత యంత్రాంగం, ఇంతమంది అధికారులు, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు ఎందుకు స్పందించలేదు దీని గురించి? ఎమోషనల్గా ఒక్కొక్కసారి పొరపాటున కొన్ని పదాలు దొరికితే సర్దిద్దుకుంటాం, సహజం. ఆ మాట అనడానికి ఎందుకు మీకు కష్టం? ఇంకా మరి ఇప్పుడే మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ రెచ్చగొడుతున్నారు. దానికోసం కాదు నేను గుంటూరుకు వచ్చింది. నేను గుంటూరుకు వచ్చింది మా నాయకులకి సంఘీభావం తెలపడానికి. జనసేన పార్టీ ఎప్పుడు కూడా మన ప్రస్థానంలో నిజాయితీగా రాజ్యాంగాన్ని నమ్మి అధికార యంత్రాంగానికి బలం ఇచ్చి వాళ్ళు ఎన్ఫోర్స్ చేయాల్సిన రూల్ ఆఫ్ లాని ఎన్ఫోర్స్ చేయమని అందరినీ సమానంగా చూడమని కోరుకునే వ్యక్తి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. ఏ మీటింగ్లైనా సరే మా వాలంటీర్స్, మా పార్టీ నాయకులు, మా వీర మహిళలు ఎప్పుడు కూడా ఎవరితో ఘర్షణ పడకుండా కలిసిమెలిసి మేము పనిచేసుకుంటాం పోలీస్ అధికారులతోటి. కానీ ఇంత ప్రయత్నం మీరు చేశారే, మమ్మల్ని ఈరోజు ఏదో విధంగా ఆపాలి, అంతమందిని అరెస్ట్ చేసి మీరు నిర్బంధించారే, ఆ ప్రయత్నం మీరు ఆ వ్యక్తి పైన ఎందుకు చేయలేదు? ఎందుకు మీరు ఆయనతో మీరు ఈ స్టేట్మెంట్ ఇప్పించలేకపోయారు? భారతదేశంలో ఇటువంటి వ్యక్తుల వలన సమాజం విచ్ఛిన్నమైపోతుందని గౌరవ సుప్రీంకోర్టే తీర్పిచ్చింది కదా. 28 ఏప్రిల్ 2023లో ఆనరబుల్ జస్టిస్ జోసెఫ్ గారు, ఆనరబుల్ జస్టిస్ నాగరత్న గారు చాలా స్పష్టంగా చెప్పారు, హేట్ స్పీచ్ అనేది ఉండకూడదు మన దేశంలో, ప్రతి ఒక్కరు ముక్తకంఠంతో ఖండించాలి. భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి, యూనియన్ టెరిటరీకి ఆదేశాలు జారీ చేశారు. ఒకళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, అది పోలీసు అధికారుల బాధ్యత. సూమోటాగా తీసుకోమన్నారు కేసు. ఎవరైతే ఇట్లా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారో, బాధ్యత కలిగిన వ్యక్తులు అవలంబించాల్సిన తీరు ఇది కాదు. నిజంగా నిన్న మా జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు గారు ఆవేశంగా మాట్లాడినప్పుడు చాలా సందర్భాల్లో నేను చెప్పాను, వెయిట్ చేద్దాం, నమ్మకం ఉంది వ్యవస్థ పైన, మారతారేమో అనుకున్నాను, కలిసి వస్తారనుకున్నాను. కానీ ఇదే అధికార యంత్రాంగం నిలబడలేదు. ఎందుకని నేను ప్రశ్నిస్తున్నాను, ఏ స్థాయి వ్యక్తి ఎవరైనా సరే ఇట్లా మాట్లాడితే మీకు బాధ్యత లేదా? ఇటువంటి సంఘటనలు జరగకూడదని మీరు చెప్పలేరా అతనికి? వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా వాళ్ళ ముఖ్యమంత్రిని చూసి ఈ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, వ్యవస్థని దుర్వినియోగం చేస్తున్నారు, అధికారుల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. ఎందుకండి మీకు అంత సెక్యూరిటీ? ఎందుకండి మీకు అంత పోలీస్ వ్యవస్థ? ఈ రోజున శాంతియుతంగా మా జెండా మేము పట్టుకుని తిరుగుతుంటే జెండా పట్టుకోదని ఎందుకు అంటున్నారండి మీరు?
ఎందుకు మీరు అటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మీరు కూర్చుని మీరు చేసింది తప్పు పోనీ మేం చెప్పడం కాదు వాళ్ళ కుటుంబ సభ్యులు అడగమని ఆయన చెప్పింది కరెక్టేమో ఆయన అన్న మాటలు కనీసం కుటుంబ సభ్యులు హర్షిస్తారేమో కనుక్కోమనండి ఇదేనా మీ రాజకీయ ప్రస్థానం మీ జీవితం కోసం నిలబడేది దీనికోసమైనా ఈ పదవులు ఏమైపోతుంది సమాజం నిన్నటి నుంచి గంటలు 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 ఫోన్ కాళ్ళు ప్రతి చోట మా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి అరెస్టులు చేసి రాత్రి నుంచి ఈ విధంగా ఇబ్బంది పెట్టారే మా పార్టీ నాయకుల్ని దేనికోసం శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా చట్టానికి లోబడి ఏ సమస్య అయినా సరే ప్రజల కోసం మనం నిలబడాలి ఆ సమస్య పరిష్కారం కోసమే నిలబడాలని పోరాటం చేసే పార్టీ జనసేన పార్టీ ధైర్యం లేదనుకుంటున్నారేమో మీరు అనే మాటల్లో ఖచ్చితంగా ధైర్యం ఉంది కానీ సహనం కోల్పోం మీలో మార్పు వస్తుందని మేము కోరుకుంటాం మీ కుటుంబ పెద్దలు మీకున్న మిత్రులు బంధువులు వాళ్ళ ద్వారా అయినా మీకు కొంచెం అర్థమయ్యే విధంగా మార్పు వస్తుందని మేము కోరుకుంటాం ఏమనుకుంటున్నారు సమాజంలో ఈరోజున ఇట్లా మాట్లాడితే ఈరోజున జనసేన పార్టీ ఒకటే డిమాండ్ చేస్తోంది ఇందాక నేను చెప్పిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చాలా స్పష్టంగా పోలీస్ అధికారుల్ని సుమోటోగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమని చెప్పింది 28 ఏప్రిల్ 2023లో జస్టిస్ జోసెఫ్ గారు ఆనరబుల్ జస్టిస్ నాగరత్న గారు సుప్రీంకోర్టులో చాలా స్పష్టంగా పోలీస్ అధికారులకి పవర్స్ ఇచ్చింది జిల్లా ఎస్పీ గారిని కూడా నేను అదే కోరుతున్నాను జనసేన పార్టీ తరఫున మీరు తక్షణమే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి లేదా అది కంటెంప్ట్ ఆఫ్ సుప్రీంకోర్టు కింద వస్తుంది ఖచ్చితంగా మేము కూడా సుప్రీంకోర్టులో కంటెంప్ట్ వేస్తాం శాంతియుతంగా సరైన రీతిలో ప్రతి ఒక్కరిని గౌరవించుకునే విధంగా కలిసిమెలిసి మన పనిచేయాలి అధికార యంత్రాంగంతో కోరుకునే పార్టీ జనసేన పార్టీ కానీ మీరు కూడా ఈ రోజున ఈ విధంగా వత్తాస పలుకుతున్నారంటే చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళు చేసిన తప్పుకి మా పైన కేసులు పెడతారంట ఇది ఎక్కడ న్యాయం అండి ఉదయం మన పార్టీ నాయకులు పోయి జిల్లా పోలీసు అధికారులను కలిస్తే వాళ్ళు కేసులు పెడుతున్నారు మీరు కూడా కేసులు పెడితే ఇద్దరి పైన కేసులు పెడతా ఉంటారేంటి అసలు ఒకసారి ఆయన ఆలోచించారా మీరు ఆ మాట అనే ముందు ఏ విధంగా ఇట్లా మాట్లాడుతున్నారు మీరు ప్రభుత్వం అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియ ఈరోజు ఈ పార్టీ ఉంటుంది రేపు రోజు నీ పార్టీ ఉండదు ఖచ్చితంగా ఉండదు కానీ మీ ప్రవర్తన ఈ విధంగా ఒకరిని వెనకేసుకోవడం అనేది మాత్రం దయచేసి మీరు విరమించుకోవాలి ఎక్కడ చూసినా కూడా పోలీసు అధికారులు నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి రూల్ ఆఫ్ లా ఎన్ఫోర్స్ చేయండి మీరు ఎందుకు ఎన్ఫోర్స్ చేయలేకపోతున్నారు మీరు ఏ వ్యక్తి తప్పు చేసినా మీరు ఆ రూల్ ఆఫ్ లాని ఎన్ఫోర్స్ చేయండి లా అండ్ ఆర్డర్ సమస్య కాదా ఈరోజున ఈ లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించింది ఎవరు ఆయన రెచ్చగొట్టే విధంగా ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరిని అవమానపరిచే విధంగా మాట్లాడినప్పుడు మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ఆ విధంగా మాట్లాడినప్పుడు స్పందించాల్సిన బాధ్యత మాకు ఉంది కదా కానీ ఎక్కడ మేము సహనం కోల్పోలేదు ప్రతిదానికి తేల్చుకుందాం తేల్చుకుందాం అంటారు ఏం తేల్చుకుంటారు దేనికోసం ఈ విధంగా ఎంత అహంకారం ఎందుకు వస్తుంది మీలో నిలబడండి మీరు గుంటూరు పట్టణంలో గుంటూరు ప్రజలకి మన జిల్లాలో ఏం చేశారు చెప్పండి మీరు గుంటూరులో సామాన్య పౌరుడికి మీరేం చేయగలిగారు ఎన్ని రోడ్లు వేశారు ఈరోజు వరకు మీరు రక్షత మంచినీటి పథకం ఏమైపోయింది గుంటూరు పట్టణానికి చెప్పండి ఎందుకు ఇంత కుళ్ళు రాజకీయాలు కుట్రపూరితంగా కావాలని రెచ్చగొట్టే విధంగా ఏం ప్రవర్తన అండి అసలు సమాజం ఖచ్చితంగా ఖండిస్తుంది ప్రతి ప్రజాస్వామ్యవాది ఖండిస్తారు నిలబడండి రేపటి రోజున ఎన్నికల్లో నిలబడండి ప్రజలే తీర్పు చెప్తారు నో ప్రాబ్లం చూసుకుందాం గతంలో కూడా మీకు 151 స్థానాలు ఇచ్చారు కదా ఏమైపోయింది రాష్ట్రం అందరికీ తెలుస్తుంది అంధకారంలో నెట్టేశారు అంధకారంలో నెట్టేయడమే కాకుండా వనరులన్నీ కూడా కొల్లగొట్టారు సొంత ఆస్తులు పెంచుకున్నారు ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తమిళనాడులో దాడులు చేసింది ఇసుక రీచుల పైన
జనసేన పార్టీ అదే డిమాండ్ చేస్తోంది ఆంధ్రప్రదేశ్లో. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళ పార్టీ నాయకులపైన ఖచ్చితంగా మాకున్న సమాచారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కి సమర్పిస్తాం ఈ వారంలోనే ఢిల్లీలో. వాళ్ళు కూడా అదే రీతిలో మన రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, వీళ్ళు ఏ విధంగా మన వరల్ని కొల్లగొడుతున్నారో, ఏ విధంగా ఈ శాండ్ రీచ్లో వేల కోట్లు సంపాదించారో, దానిపైన సమగ్రమైన విచారణ జరగాలి, తేల్చాలి అసలు వీళ్ళ విషయం ఏంటో. ఒక మంచి పరిపాలన అందించమని ప్రజలు మీకు బ్రహ్మరథం పట్టి అంత మెజార్టీ ఇస్తే ఇదా మీ పనితీరు? దీనికోసమా మీకు పదవులు వచ్చేది? వ్యక్తులతో సంబంధం లేదు ఇక్కడ. ఖచ్చితంగా నా జిల్లా ఎస్పీ గారిని అడుగుతున్నాను, జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం, సెక్షన్ 153A, 153B, సెక్షన్ 295A అండ్ సెక్షన్ 505 ఆఫ్ ద ఐపీసీ కింద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కట్టాలి. ఇవాళ కట్టపోతే మీకే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వర్తిస్తుంది, మీరే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద మీరు బాధ్యులు అవుతారు. రేపు మేము పిటిషన్ మూవ్ చేస్తాం సుప్రీంకోర్టులో దీని గురించి. ఎంత అన్యాయం అండి ఈ విధంగా ఎవరో మాట్లాడుతుంటే, ఇష్టం వచ్చినట్టు రెచ్చగొడుతుంటే మీరు చేతులు జోడించుకుని కూర్చుంటారా? సమర్థించుకుంటూ ముందుకెళ్తారా? నిలబడండి, ప్రజలు కోరుకునే దానికోసమే. రాజకీయ నాయకులు పొరపాట్లు చేసిన అధికార యంత్రాంగం నిలబడతాను ప్రజలు కోరుకుంటారు, కానీ ఇదేంటి అసలు? మనం ఊహించని విధంగా ఒక వ్యక్తుల్ని వెనక తీసుకురావడం అనేది చాలా పొరపాటు. రూల్ ఆఫ్ లా ఎన్ఫోర్స్ చేయండి, ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాల్సిందే. అనేక మండలాల్లో, నియోజకవర్గాల్లో మా జనసేన నాయకులను ఇబ్బంది పెట్టారు, చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారు పోలీస్ శాఖ వారు. జెండా పట్టుకుంటే నీ సంగతి తెలుస్తా అన్నాడు ఒక ఆఫీసర్. ఇదే భాష. మీరు ఆఫీసర్ అండి, మేము రాజకీయ నాయకులం, మా బాధ్యత మా పార్టీ జెండా మేము పట్టుకుని తిరుగుతాం. ఏ విధంగా అట్లా మాట్లాడగలుగుతారు? ఇళ్లలోకి వెళ్ళిపోతున్నారు దురుసుగా, మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారు. మా నిరసనలో పొరపాటు జరిగితే మీరు ఖచ్చితంగా మమ్మ ఆపైన కూడా కేసులు పెట్టచ్చు. ఏం పొరపాటు చేస్తున్నారు చెప్పండి? శాంతియుతంగా ఒక మంచి వాతావరణంలో ప్రజలతో కలిసి నిరసన కార్యక్రమం తెలుపుకునే హక్కు, అదొక ప్రాథమిక హక్కు. రైట్ టు ప్రొటెస్ట్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్. కానీ దాన్ని దుర్వినియోగం చేసుకుంటూ మొత్తం వ్యవస్థని మీకోసమే వాడుకుందామని చెప్పుకుని వందల మంది పోలీసులు పెట్టుకుని మీరు భయపెట్టించాలని చూసుకుంటే మాత్రం అది పొరపాటు. అధికార యంత్రాంగం మారాలి, అర్థం చేసుకోవాలి. ఈ ప్రభుత్వం ఇంకొక 5 నెలలే. ఎవరైతే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆలోచించాలి. జనసేన పార్టీ డిమాండ్ చేస్తోంది జిల్లా పోలీసు అధికారుల్ని, మీరు ఎట్టి పరిస్థితుల్లో గౌరవ సుప్రీంకోర్టు గారి ఆర్డర్స్ ఆదేశాల మేరకు మీరు ఇది అమలు చేయాలి. ఇమ్మీడియట్గా మీరు కేసు కట్టి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి, లేదంటే మేము న్యాయబద్ధంగా రేపే మేము సుప్రీంకోర్టుకు వెళ్ళి ఇదే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఏదైతే గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందో అదే కంటెంప్ట్ పైన మేము రేపు సుప్రీంకోర్టుకు వెళ్తాం. లేదండి, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక అంశం పైన బంద్ అనేది చాలా స్పష్టంగా మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. ప్రశాంతమైన వాతావరణంలో మీరు నిరసన తెలపండి. ఎక్కడ కూడా మేము బలవంతంగా ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా ఏ కార్యక్రమం కూడా జనసేన పార్టీ చేయదు, ఇది వాస్తవం. మా ప్రస్థానంలో ఎప్పుడు కూడా ఏమైనా ఇబ్బందులు పడితే మా కార్యకర్తలు వాళ్ళు కష్టాలని మోసుకుంటారు, వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకుని వాళ్ళు పనిచేసుకుంటారు తప్ప సమాజాన్ని, ప్రజల్ని, అధికార యంత్రాంగాన్ని ఇబ్బంది పెట్టే పని ఏనాడు కూడా జనసేన పార్టీ చేయదు, అది గ్యారంటీ. అదే చెప్తున్నా కదండి నేను, నిజంగా నాకు ఈరోజు గుంటూరు రావాల్సిన అవసరం, మా పార్టీ నాయకులకి నేను ఒక బలమైన
అండగా నిలబడతానని చెప్పడానికి కోసమే నేను వచ్చాను. ఎందుకంటే తప్పు చేయనప్పుడు మీరు తప్పు చేశారని చెప్తే ఎట్లా అండి? తప్పు చేసిన వ్యక్తిని మీరు వదిలేసుకుంటూ మీరు ఈ విధంగా ఎంకరేజ్ చేస్తే ఎట్లా అండి? ఎంత అన్యాయం అండి. ప్రజలు చూశారు, వీడియోస్ చూశారు, మీరు చూశారు ఏ విధంగా అతను ప్రవర్తించాడు. కనీసం మీరు కౌన్సిలింగ్ చేయలేరా, విత్డ్రా చేయించలేరా మీరు ఆయనతోటి? ఒక్కోసారి ఎమోషనల్గా మాట్లాడవచ్చు ఎవరన్నా పొరపాటున, సహజం కదా. శాసనసభలో ఎన్నిసార్లు పొరపాటున ఏమైనా పదాలు తగిలితే ఇమీడియట్గా లేచి నేను విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్తారు. ఎందుకు చేసుకోలేరు? అంత అహంకారం ఏంటి మీకు? అసలు మీ అహంకారానికి ఈ బలం ఏంటి? అధికార యంత్రంగా బలం ఎందుకు మీకు? అసందర్భం అండి అది. సీరియస్గానే ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో సూమోటోగా జిల్లా అధికారులు, జిల్లా పోలీసు అధికారులు దానిపైన ఇమీడియట్గా కేసు బుక్ చేయాల్సిందే. Otherwise, we will take the facts to the Honorable Supreme Court. Supreme Court has given